హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్ ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ తో వచ్చాను మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ లోకి వెళ్ళిపోదామా లెట్స్ గో ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చేటటువంటి ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు డబ్బా వాలాలోని హైదరాబాద్ లో వినే ఉంటారు మరి ఎప్పుడైనా పంకావాలాలు అని పేరు విన్నారా మీరు అయితే ఈ రోజు పంకా గురించి మనం తెలుసుకుందాం అసలు ఈ పంకావాలాలు అంటే ఎవరు వీళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు ఏంటి వీళ్ళ చరిత్ర అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం డబ్బా వాలాలు అని పేరు వినే ఉంటాము అంటే ఆఫీసులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కోసము మధ్యాహ్నం లంచ్ అవర్ లో లంచ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ఆఫీసులో ఇచ్చేవాళ్ళని డబ్బా వాలాలని చెప్పేసి మనం అంటూ ఉంటాము ప్లస్ మన అందరికి తెలిసిన విషయమే అయితే పంకావాలాలు అనే విషయం మనం కొంతమంది విని ఉండొచ్చు అయితే వినని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట మరి పంఖావాలాలు అంటే ఏంటి పంఖ అంటే మీకు తెలుసు ఫ్యాను అని అర్థం హిందీలో హిందీ వాడిది పంఖ వాల పంఖ అంటే ఫ్యాను వాల అంటే మనిషి అనమాట పంఖావాల ఫ్యాను మనిషి అనే అర్థం అనమాట మరి ఈ పంఖావాలలు ఎప్పుడు ఉండేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఇది పద్దెనిమిదవ శతాబ్దం వరకు కూడా ఈ పంకావాలాలు ఉండేవాళ్ళు పంతొమ్మిదవ శతాబ్దం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడికి అప్పటికి మనకి ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ వచ్చేసాయి అనమాట సీలింగ్ ఫ్యాన్స్ ప్లస్ టేబుల్ ఫ్యాన్స్ అన్ని ఫ్యాన్లు వచ్చేసాయి కాబట్టి పద్దెనిమిదవ శతాబ్దానికి ముందు అందరు కూడా పంకావాలాలు ఉండేవాళ్ళు మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో కూడా మన ఇండియాలో పంకావాలాలు ఉండేవాళ్ళు ఏ విధంగా అయితే డబ్బా అంటారో హైదరాబాద్ లో ఈ యొక్క పంఖావాలనేది కూడా ఒక పెద్ద సర్వీస్ ఓరియెంటెడ్ అనమాట వాళ్ళందరూ కూడా అంతమంది ఎక్కువ మంది ఉండేవాళ్ళు కానీ చరిత్రలు ఎక్కడ వీళ్ళ గురించి ప్రస్తావించలేదు అంటే వీళ్ళు మరుగున పడిపోయారు వీళ్ళ సేవలు అనేవి మరుగున పడిపోయినాయి అనమాట దాని గురించి కొంచెం మనం తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను మనం మొదట్లో గాలి కోసం ఈ యొక్క వ్యసన కర్రలు అనేవి వాడేవాళ్ళం అనమాట మనకు అందరికీ తెలిసిన విషయమే ఇది రకరకాలైనటువంటి కర్రలను మనము వినియోగించేవాళ్ళం అనమాట అది మన ఓన్ పర్పస్ ఇంట్లో ఇంట్లో ఒక సింగిల్ పర్సన్ కోసం వాడేవాళ్ళం అదే ఆఫీసులో కానీ ఎక్కడన్నా అయితే ఏం చేసేవాళ్ళు ఈ యొక్క పంకాని వాడేవాళ్ళు అక్కడ మీరు కనుక పిక్చర్లో చూసినట్లయితే ఒక రెక్టాంగిల్ షేప్లో అంటే దీర్ఘ ఒక చెక్క ఫ్రేమ్ తయారు చేస్తారనమాట ఈ ఫ్రేమ్కి ఒక క్లాత్ ఉంటుంది ఆ క్లాత్కి మళ్ళీ తాళ్ళు ఉంటాయి అనమాట అటువైపు ఇటువైపు ఆ తాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటారనమాట అదే అనమాట దీన్నే మనము మ్యాన్ హెల్డ్ పంకా అని చెప్పేసి అంటాము ఈయనే పంకా వాలా అంటే అతనే లాగుతూ ఉన్నాడు చూశారు అతన్నే పంకా వాలా అంటారనమాట కాబట్టి ఎవరైతే ఫ్యాను అంటే ఆ యొక్క ఫ్యాన్ని లాగుతూ ఉంటారో దాన్నే పం ఆయన్నే పంకావాలా అంటారనమాట ఆ నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఈ పంకావాలాలు పనిచేశారు అక్కడ పైన మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది పంక దాన్ని పట్టుకొని లాగటానికి ఇద్దరు ఉన్నారు చూడండి అటువైపు ఇటువైపు కాబట్టి ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా పంకావాలాలు ఉండేవాళ్ళు ఇలా భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర ఒక పంకా ఉండేది అలాగే వాళ్ళ ఇంట్లో లేదా పెద్ద పెద్ద హోటల్స్లో పెద్ద పెద్ద హౌజెస్లో కూడా ఈ విధంగా పంకాలు పైన ఉన్నాయి చూడండి నివారసగా ఉన్నాయన్నమాట వీటికి కూడా మొత్తాన్ని కలిపి ఒకే లింక్ ఉంటుంది దాన్ని పట్టుకొని లాగుతూ ఉంటారు వాళ్ళు బయట కూర్చొని ఉంటారనమాట అలానే ఇంకా కొన్ని ప్లేసెస్లో కనుక మనం చూసినట్లయితే ఇది ఈ విధంగా పైన రాజమహల్లో కూడా పైన బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది ఒక క్లాత్ అదేనన్నమాట పంఖ ఈ విధంగా మనం ఓల్డ్ మూవీస్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట ఈ యొక్క ఇవి కాబట్టి పంకావాలలు అంటే ఈ యొక్క వీటిని లాగేవాళ్ళు అనమాట ఇది ఇండివిడ్యువల్ పంక మనం రాజుల సినిమాల్లో చూస్తూ ఉంటాము ఇది ఇండివిడ్యువల్ పంక అలా కాకుండా ఇలా పంఖావాలా వచ్చేసి ఈ విధంగా తాడు పట్టుకొని లాగుతూ ఉంటారు అనమాట పాపం వాళ్ళు అలుపొచ్చి నిద్రపోతూ కూడా ఉంటారు కొన్ని సమయాల్లో ఇక్కడ చూసినట్లయితే మీరు లోపల వాళ్ళు ఉంటారనమాట హౌస్ ఓనర్స్ ఇక్కడ వీళ్ళు వరండాలో పడుకొని కాలుకి కానీ దేనికన్నా చేతికి కానీ కట్టుకొని అది లాగుతూ పడుకుంటారనమాట చాలా కష్టంతో కూడుకున్న పని లోపల వాళ్ళు సుఖంగా నిద్రపోవాలి వీళ్ళు కష్టపడుతూ పనిచేయాలి ఇది ఒక వృత్తి అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈ పంకావాలని చెవులున్న చెవిటి వాళ్ళు అని కూడా అనవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏమన్నా రహస్యాలు ఉన్నా కానీ వింటారు కానీ ఎవరికి చెప్పకూడదు అంటే ఏంటి వీళ్ళు ఆ ఫ్యాన్ని ఊపుతూ లోపల ఉంటారు కానీ ఎవరికి చెప్పకూడదు అనమాట ఇది చెవులున్న చెవిటి వాళ్ళు అనమాట అంటే వినగలుగుతారు కానీ చెవిటి వాళ్ళు అంటే ఎవరంటే పంకా వాలని చెప్తూ ఉంటారు అనమాట వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ టైంలో అయితే వాళ్ళు స్టడీ రూమ్లో ఒకటి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక పంక అలానే బాత్రూంలో ఒక పంక స్నానం చేసే టబ్బుకి పైన ఒక పంక ఇలా అన్ని చోట్ల పంకాలు బిగించుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఏ టైంలో ఉంటారో ఆ టైంలో వెంటనే అతన్ని ఆ పంకా ఆడించి అతన్ని పిలిపిస్తారు అతను చెప్తారు అతను వెళ్ళి ఆ పంకాను లాగుతూ ఉంటాడనమాట బ్రిటిష్ వారి కాలంలో అయితే కోర్టులో కానీ ఆఫీస్లో కానీ ఎనీ ప్లేస్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇక్కడ మనం పైన ఫోటోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ యొక్క పంకాలని ఉపయోగించే వాళ్ళు పంఖ వాళ్ళ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండేది అప్పుడు ఆ తర్వాత తర్వాత పంతొమ్మిదవ శతాబ్దానికి ఇది చిన్నగా కనుమరుగైపోయింది రాజులు రాణులు అందరు కూడా సాహిబా సాహిబ్బని అంటూ ఉంటాం కదా మనం ఆ రాజు రాణులు కూడా పిలిపించి చేత ఈ యొక్క పంఖావాలని వినియోగించుకునేవాళ్ళు అనమాట ఈ యొక్క పంఖావాల వ్యవస్థ గురించి మనకి రీసెంట్గా తెలియజేసిన ఆయన ఎవరు అంటే ఈఎం ఫాస్టర్ అనేటటువంటి ఒక రచయిత తెలియజేశారు తన బుక్లో ఒక బుక్ రాశారనమాట ఆ బుక్లో వీళ్ళ గురించి వెలుగులోకి వచ్చిందనమాట ఆ బుక్ నేమ్ ఏంటంటే ఏ ప్యాసేజ్ టు ఇండియా అనేటటువంటి బుక్ రాశారు ఆ బుక్లో వీళ్ళ గురించి ప్రస్తావించడం జరిగింది కాకపోతే వీళ్ళు చరిత్రలో వీళ్ళని గుర్తించలేకపోయాము వీళ్ళ సేవలు అంటే మర్చిపోయాము ఒక వ్యవస్థ అనేది ఉండేది పంఖావాల వ్యవస్థ అనేది మనకి ఈ బుక్ ద్వారా బయటకు వచ్చిందనమాట ఈ రోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీకు మంచి విషయం అని అనిపించింది అనుకోండి ఇంకో నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటాం కదా కాబట్టి మీ ఫ్రెండ్స్కి పక్కన వాళ్ళకి షేర్ చేయండి అలాగే వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి అలానే బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే నా ద్వారా వచ్చే న్యూ వీడియోస్ మొత్తం కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా మెసేజ్ వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి